నేడు నిరుద్యోగుల మార్చ్, టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపు, జిల్లాల వారీగా పోరాట కమిటీలు, బీఆర్ఎస్ సహా విపక్షాల మద్దతు, నిరసనలపై సర్కారు ఉక్కుపోదాం, ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు, గ్రూప్ వన్లో 1:100 అసాధ్యం, నోటిఫికేషన్ల ప్రకారమే పోస్టుల భర్తీ, టీజీపీఎస్సీ నిరుద్యోగుల డిమాండ్ను పట్టించుకొని వైనం, కమిషన్ వైఖరిపై రగిలిపోతున్న ఉద్యోగార్థులు, గ్రూప్ పోస్టుల సంఖ్య పెంచాలి, గ్రూప్ వన్ మెయిన్స్కు 1:100 నిష్పత్తి పాటించాలి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, మెగాడీఎస్సీ ఇవ్వాలి, GO 46 రద్దు చేయాలి, నిరుద్యోగ వృత్తి వెంటనే అమలు చేయాలి తదితరుల డిమాండ్ సాధనే లక్ష్యంగా నిరుద్యోగ యువత పోరుబాట పట్టింది. ఎక్కడికక్కడ ఆందోళన చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తుండగా శుక్రవారం ఏకంగా టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. 30 లక్షల మందితో నిరుద్యోగుల మార్చ్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రకటించింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు కదం తొక్కుతున్నారు. నిరుద్యోగుల మార్చ్, టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమాల్లో పాల్గొనడానికి నిరుద్యోగులు స్వచ్ఛంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. పై డిమాండ్లతో పాటు డిసెంబర్లో గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించాలని, నిరుద్యోగ వృత్తి కింద 4,000 ఇవ్వాలని, గురుకుల టీచర్ పోస్టుల భర్తీలో రిలింక్విష్మెంట్ విధానం అమలు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరికి నిరసనగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా వెనకడుగు వేసేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. కార్యక్రమంపై సోషల్ మీడియా వేదికల్లో వేలాదిగా పోస్టులు దర్శనమిస్తున్నాయి. ప్రతిపక్షాల సంపూర్ణ మద్దతు, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేంత వరకు వారి పక్షాన నిలబడి ఉద్యమానికి బాసటగా నిలుస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. ఇప్పటికే నిరుద్యోగుల ఉద్యమానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇతర రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చాయి. కొనసాగుతున్న ఆమరణ దీక్షలు, నిరసనలు. ఉద్యోగాల సాధన కోసం నిరుద్యోగులు నిత్యం ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఓయూతో పాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో కూడా నిరుద్యోగుల నిరసనలు, శాంతియుత ర్యాలీలు కొనసాగుతున్నాయి. జిల్లాల వారీగా ప్రజా గ్రంథాలయాల్లో ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు, ప్రభుత్వ నినాదాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్, ఫ్యాకల్టీ అశోక్ తమ ఇళ్లలోనే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. నిరుద్యోగుల అక్రమ అరెస్టులు. ఉద్యోగాల భర్తీ కోసం టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నిరుద్యోగులను గురువారం నుంచే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ముట్టడిని అడ్డుకోవాలని చూస్తున్నారు. వివిధ విద్యార్థి నిరుద్యోగ నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడులో సేవాలాల్ సేన రాష్ట్ర కో కన్వీనర్ బాణావతి హుస్సేన్ నాయక్ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. టీజీపీఎస్సీ ముట్టడి నేపథ్యంలోనే ఈ అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్, అశోక్ నగర్లో ఉస్మానియా తదితర వర్సిటీలు, గ్రంథాలయాలు, స్టడీ సర్కిల్లు, స్టడీ రూమ్లతో పాటు అనేక ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధంలో పెట్టినట్టు తెలుస్తుంది. ఈరోజు కూడా టీజీపీఎస్సీ ముట్టడి ఉందంటారు.